న్యూస్ 16 రోజుల అన్వేషణ విషాదాంతమైంది. మలేషియా విమానం కోసం 26 దేశాలు చేపట్టిన సర్చ్ ఆపరేషన్లో చివరికి శకలాలు దొరికాయి. విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది జల సమాధి అయ్యారు. విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లు ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ తెలపడంతో బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. అనుమానం నిజమైంది. మినుకు మినుకుమంటున్న ఆశాదీపం ఆరిపోయింది. 15 రోజుల కిందట గల్లంతైన మలేసియా విమానం కథ నడి సముద్రంలో ముగిసింది. 5 భారతీయులు సహా 239 మంది ఉన్న ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో మారుమూల కూలిపోయిందని, అందులోని వారి ఎవరూ బతికి బయటపడలేదని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ విషణ్ణ వదనంతో ప్రకటించారు. ఆయన సోమవారం కౌలాలంపూర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విషాదానికి చిహ్నంగా ఆయన నల్ల దుస్తులతో సమావేశానికి వచ్చారు. Have concluded that MH370 flew along the southern corridor and that its last position was in the middle of the Indian Ocean west. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బ్రిటన్ ఉపగ్రహం అందచేసిన ఛాయాచిత్రాల ఆధారంగా చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా ఆ విమాన శిథిలాలను కనుగొంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో తాము ఓ చెక్క కార్గో ప్యాలెట్ను గుర్తించిన అనంతరం విమాన ఘటనపై తుది నిర్ధారణకు వచ్చామని స్పష్టం చేశారు. ఉపగ్రహం గుర్తించిన శిథిలాల వద్దకు ఆస్ట్రేలియన్ షిప్ వెళ్లడంతో ఈ విషాదాంతం ఉదంతానికి తెరపడింది. అర్ధరాత్రి రోడ్డుపై మద్యం తాగుతూ వీరంగం సృష్టిస్తున్న తాగుబోతులను వారించినందుకు ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక ఎస్ఐ సహా 5 కానిస్టేబుల్లు గాయపడ్డారు. దాడి చేసిన వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మీర్పేటలో పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మద్యం తాగిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్ఐ వెంకటయ్య, 5 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. రాత్రి 12 సమయంలో రోడ్డుపై తాగుతూ వీరంగం సృష్టిస్తున్న వారిని వారించేందుకు వెళ్లిన కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న మీర్పేట ఎస్ఐ వెంకయ్య మరో 2 కానిస్టేబుళ్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్నవారు ఎస్ఐ పైన విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఎస్ఐ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి ఘటనకు సంబంధించి దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెళ్ళిపోండి, ఎన్నికల ప్రవర్తన నియమాలు దీన్ని ఉల్లంఘించరాదని చెప్పేసి నైట్ డ్యూటీ పెట్టడంటువంటి వెంకటయ్య ఎస్ఐ గారు తన సిబ్బందితోటి అక్కడ వెళ్ళడం జరిగింది. ఎస్ఐ పైన అక్కడ సిబ్బంది పైన దాడి చేసి వాళ్ళని తీవ్రంగా కొట్టినారు. సభ్య ప్రజలతో దూషిస్తూ కేసు కింద పడేసి కొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అల్లరి ముఖను చెల్లాచర్ చేయడం, అట్లాగే కొంతమంది అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత అక్కడికి ఏసీపీ గారు ఇతర ఉన్నత అధికారులు అక్కడికి వచ్చేసి పరిస్థితిని సమీక్షించినారు. గాయపడే ఎస్ఐ వెంకటయ్య అన్న ఇక్కడ ఆసుపత్రి తరలించి చికిత్స చేస్తున్నాం. మహబూబ్ నగర్ లో ఈ రోజు టీడీపీ ప్రజా గర్జన నిర్వహించనుంది. దీనికోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్టేడియం మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 వెంకటేశ్వర కాలనీ నుండి ప్రారంభమయ్యే ర్యాలీలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ కీలకమైన అంశం, 85% ప్రజలు ఈ జిల్లాలో బడుగు బలహీన మైనారిటీ దళిత వర్గాలు ఉన్నాయి. అలాంటి సామాజిక తెలంగాణను కానీ తెలంగాణ పునర్నిర్మాణం కానీ పాలమూరు జిల్లా నుంచే మొదలవుతుంది. అందుకే ఈ బడుగు బలహీన వర్గాల పార్టీ అయిన తెలుగుదేశం పాలమూరు జిల్లాలో బలంగా పటిష్టంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సముద్రంలో కుప్పకూలిపోయిన మలేషియా విమానం, శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. పోలీసులపై తాగుబోతుల వీరంగం, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, వేర్వేరు ఘటనల్లో 5 మృతి. రాజకీయ నేతను ఆకాశానికి ఎత్తేసిన సినీ నటుడు, ఫేవరెట్ పొలిటీషియన్ అంటూ మనసులోని మాట. ఇది ఇప్పటి ఏపీవ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.